తెలంగాణలో ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ఆ మధ్యకాలంలో దుబ్బాక విజయం ఆ పైన ఈటల రాజేంద్ర విజయం మరొక వైపున మొన్న మధ్యన ఎమ్మెల్సీ విజయం ఇంకోవైపున హైదరాబాద్ విజయం మధ్యలో ఒక మునుగోడు ఫెయిల్యూడు సరిగ్గా అయితే ఆఫ్టర్ ఆల్ వరుసపెట్టి దెబ్బలు తిన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో పుంజుకుని వేరే దూకుడుతో వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బల మీద దెబ్బ డిపాజిట్లు కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వస్తుంటే భారతీయ జనతా పార్టీ చివరికి ఏ స్థాయికి దిగిపోయిందంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు లేటెస్ట్గా చెన్నమ్మనే రమేష్ టీఆర్ఎస్ఈ దఫా టికెట్ ఇవ్వాలి ఎందుకని ఓ పెద్ద సమస్య ఆయన ఇన్ని స్థలం నుంచి కూడా ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు తీరా చూస్తే ఆయనకు సంబంధించి అధికారాన్ని అడ్డం పెట్టి నడపడమే ఆయన జర్మనీ పౌరసత్వం వదులుకోరు భారత్లో ఎమ్మెల్యేగా ఉంటారు ఈ విషయం మీదన చివరికి కోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు కూడా ఆదేశించాక కేంద్రమే తేల్చి చెప్పింది ఆయన అక్కడ పౌరసత్వంతో ఉన్నాడని యాక్షన్ తీసుకోవాల్సి ఉంది తెరా చూస్తే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి హోంశాఖ చేతిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆయన్ని టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి తను సంప్రదింపులు చేస్తుందట వాళ్ళు టికెట్ ఇస్తారట ఇంకా ఏం నీతి చెప్తున్నట్టు నీతి రీతి మాదని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకుంటుందో లేదు తెలియదు